श्रीलंका तीरंलो अग्नि प्रमादाने गुरेना बेर्ल कार्गो नौक द्वारा एर्पड़े पर्यावरण मुपपै सर्वत्रा आंदोलन व्यक्तमवुतुंदे। ई घटनपै श्रीलंका प्रभुत्वं तीसुकुंटुन्न चर्यलु एंटी? वातावरण प्रेमिकुलु एं चेबुतुन्नारो मुलुक्केदां। అది జూన్ నెల ఆరంభం. శ్రీలంక తీరంలో ఎక్స్ప్రెస్ పెర్లనే కార్గో నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో చిక్కుకున్న నౌక మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు వరకు అది విడుదల చేసిన దట్టమైన పొగలు కొన్ని మైళ్ళ దూరం వరకు కనిపించాయి. ఈ నౌకలోని కంటైనర్లలో పెద్ద ఎత్తున రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కెమికల్స్ సముద్రంలో కలిశాయి. వీటి కారణంగా పర్యావరణానికి, ముఖ్యంగా సముద్ర జీవులకు భారీ ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు టన్నుల కొద్ది ప్లాస్టిక్ పెలెట్లు తీరానికి కొట్టుకొస్తున్నాయి. మునిగిన నౌకలోని ఇంజిన్ ఆయిల్ నిల్వలు కూడా సముద్రంలోకి లీక్ అవుతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నౌకలో తరలిస్తున్న ప్లాస్టిక్ పెలెట్లు సముద్రంలో కనుచూపు మేర వ్యాపించాయి. నర్దుల్స్ గా కూడా పిలిచే ఈ పెలెట్లతో ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తారు. నౌకలో 46 రకాల రసాయనాలు ఉన్నాయన్నారు. కొలంబోలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ జస్టిస్ అనే సంస్థ వ్యవస్థాపకులు, పర్యావరణ ఉద్యమకారుడు హేమంత్ వితనాగి రసాయనాలతో సముద్ర జీవులు పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయని, ప్లాస్టిక్ పెలెట్లు మింగి పొట్టలు ఉబ్బి చనిపోయిన చేపలు శ్రీలంకలోని నెగెంబో తీరానికి కొట్టుకొస్తున్నాయని అన్నారు. సముద్రపు నీటిలో కలుస్తున్న రసాయనాలలో నైట్రిక్ యాసిడ్, సోడియం డయాక్సైడ్, కాపర్, లెడ్ లాంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలున్నాయన్నారు. చనిపోయిన చేపలు, తాబేళ్లు, డాల్ఫిన్స్లు ఇప్పటికే ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయని చెప్పారు వితనాగి. సముద్రంలో విడుదలైన ప్లాస్టిక్ పెలెట్లు భూమిలో కలిసిపోవడానికి 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుందన్నారు నిపుణులు. ప్లాస్టిక్ పెలెట్లు ప్రమాదకరంగా కనిపిస్తున్నప్పటికీ మనిషికి హాని చేయవని ఆస్ట్రేలియాకి చెందిన సముద్ర వాతావరణ నిపుణుడు బిత్రా డెన్సీ హార్డెస్టీ అన్నారు. ఈ పెలెట్లను చేపలు తింటాయి, కానీ అవి వాటి పేగుల్లోనే ఉండిపోతాయి. వాటిని మింగిన చేపలను తినడం ప్రమాదకరమన్నది వాస్తవం కాదు అన్నారు. మత్స్యకారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం కారణంగా తామిక చేపలు పట్టడం సాధ్యం కాదేమోనని నెగెంబో ప్రాంతంలోని మత్స్యకారులు భయపడుతున్నారు. సింగపూర్కి చెందిన నౌక యాజమాన్యం సంస్థ నుంచి ఇన్సూరెన్స్ రూపంలో పరిహారం రాబట్టాలని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్థానికులు మాత్రం వచ్చిన సొమ్మును తన సంక్షేమానికి వినియోగించాలని కోరుతున్నారు. వచ్చే భారీ పరిహారంతో పర్యావరణానికి మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వానికి నౌక యాజమాన్య సంస్థను ప్రతివాదులుగా పేర్కొంటూ ది సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ జస్టిస్ సంస్థ ఇప్పటికే కేసు కూడా వేసింది. కార్గో షిప్ అగ్ని ప్రమాద ఘటన అటు పర్యావరణం, ఇటు సముద్ర జీవులకు జరగబోయే హానిపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నప్పటికీ జరగబోయే నష్టాన్ని కొంతమేరైనా తగ్గించే విధంగా శ్రీలంక ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.